వెల్కమ్. దిస్ ఇస్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ఈ వీడియోలో ప్రధానంగా జిఎస్కి సంబంధించి, జనరల్ స్టడీస్కి సంబంధించి ఎకానమీలో ఉండే టాపిక్స్ ఏమిటి, ఎకానమీ. అన్ని ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ అనేది పేపర్ వన్గా ఉంటుంది. అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఎగ్జామ్ ఏదైనా కూడా దిస్ ఈజ్ ఎ కామన్ పేపర్. అందులో ఎకానమీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మధ్యకాలం మనం చూస్తుంటే జేఎల్ ఎగ్జామ్స్ కానీ, డిఎల్ ఎగ్జామ్స్ కావచ్చును, గురుకుల ఎగ్జామ్స్ కావచ్చును, లేదంటే ఇంకా డిఫరెంట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లాంటి ఎగ్జామ్స్ కావచ్చును, ఏఎస్ఓ లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా చాలా చాలా ఏఈ అంటే అసిస్టెంట్ ఇంజనీరు, ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇక్కడ అన్ని రకాల జాబ్స్కి కూడా కామన్గా జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇది కామన్ అండి. ఇది 150 మార్క్స్ సిలబస్తో ఉంటుంది, 150 మార్క్స్. ఇందులో మన ఎకానమీకి వెయిటేజీ సాధారణంగా 10 to 15 అడుగుతున్నారు, 10 to 15. ఇంకా దాటట్లేదు, 15 మాత్రం దాటట్లేదు, 10 to 15. ఈవెన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే చాలామంది అభ్యర్థులు మరి కన్ఫ్యూజ్ అవుతున్నారో ఏమో తెలియదు, కానీ చాలామంది పెద్ద పెద్ద గ్రంథాలు కొనుక్కొని చదువుతున్నారు ఇది. ఎందుకంటే గ్రూప్ 2 ఎకానమీలో 150 మార్క్స్ అండి, ఇదేమో జస్ట్ 10 to 15 మార్క్స్. గ్రూప్ 2 ఎకానమీ గ్రంథంలాగా ఉంటుంది, ఇంత పెద్ద గ్రంథం ఉంటుంది. మరి చాలామంది అప్పుడు ఇలా గ్రంథాలు చదువుతున్నారు, అలా చదవద్దండి. అంటే మనకు వెయిటేజ్ ఎంత ఉందో దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ చేసుకున్న బుక్స్ చదువుకోవాలి. మన అల్లాడి పబ్లికేషన్లో, మన ఆధ్వర్యంలోనే ఇలా జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్కి సంబంధించి ఇది గ్రూప్ 1కి ఉంటుంది, అన్ని ఎగ్జామ్స్కి గ్రూప్ 1 నుంచి మొదలుకొంటే జేఎల్, డిఎల్, గస్టెడ్ ఆఫీసర్స్, నాన్ గస్ట్ అలాంటి అన్ని రకాల కేటగిరీస్కి ఇది ఒక స్పెషల్గా బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే గ్రంథం చదువుతున్నాడు ఇది, ఇది దిస్ ఈజ్ దిస్, నేను ఒక బుక్ చూపిస్తాను మీకు, దిస్ బుక్ మెంట్ ఫర్ గ్రూప్ 2, ఇది గ్రూప్ 2 బుక్, ఇది 150 మార్కుల సంబంధించిన బుక్ అండి. ఇదే ఇంత సైజ్ కాదండి, ఇది జస్ట్ దీంట్లో ఎంత 1/4 ఉంటుంది, 1/4 అంటే ఒక 250 to 300 pages ఉండే ఒక చిన్న బుక్లెట్ రిలీజ్ చేసిన చిన్న బుక్. ఇందులో సామాజిక అంశాలు పొందుపరిచాను, ఆర్థిక అంశాలు పొందుపరిచాను. ఎందుకంటే ఇకనామిక్స్లో ఈ మధ్య కాలంలో సోషియో ఈకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు, అప్పుడు సోషల్ ఫ్యాక్టర్స్ కూడా అధ్యయనం చేసిన అవసరం ఉంటుంది. వాటికి సంబంధించిన అంశాలు నేను ఇక్కడ మీకు తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ యొక్క జనరల్ స్టడీస్ ఎకానమీలో ఈ 10 to 15 మార్క్స్ సంబంధించి సిలబస్ ఏముంటుందో ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సిలబస్ ఏముంటుంది, ఇది మనకు జిఎస్ ఎకానమీ 10 to 15 మార్క్స్. అయితే చాలామంది అభ్యర్థులు, ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి అభ్యర్థులు, గ్రూప్ 4 లాంటి అభ్యర్థులు ఈ ఎకానమీని మొత్తం పక్కకు నెట్టేస్తున్నారు. కారణం ఏంటంటే పెద్ద గ్రంథం కొంటున్నారు కదా, అది ప్రాబ్లం కాదు కదా, చిన్న బుక్లెట్, చిన్న బుక్లెట్ ఇగో ఈ సైజులో ఉంటుంది, చిన్న బుక్లెట్ ఇది కొనుక్కుంటే సరిపోతుంది, దీనికంటే చిన్న బుక్ అది ఇంకా. ఓకేనా, రైట్. ఇగో ఇందులో టాపిక్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ గ్రూప్ 2లో ఉండే సిలబస్ మొత్తం ఉంటుంది, కానీ చదవాల్సిన డెప్త్ అంతా ఉండదు. ఫస్ట్ పాయింట్, ఇందులో మనకు ప్రధానం కనిపించే అంశం ఏంటంటే ప్లాన్స్ ఉంటాయి, ప్రణాళికలు, భారతదేశ ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ ఉంటుంది. ఇక్కడ ప్లాన్స్లో 1 to 12 ప్లాన్స్ను డిస్కస్ చేసుకుంటూ వెళ్ళండి, అందులో వచ్చిన ప్రధానమైన పథకాలు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది, అవి చదవండి. ఇక ఏమవుతాం, ప్రణాళికలు రకాలు, స్వాతంత్రానికి పూర్వము ప్రణాళిక రకాలు, స్వాతంత్ర అనంతర ప్రణాళిక రకాలు, అంటే 1 to 12 ఫైర్ ప్లాన్స్, అందులో వచ్చిన వివిధ పథకాలు చదువుకుంటాం, అంతే సరిపోతాయి అండి. అందులో ప్రణాళికకి మోడల్ ఉంటుంది, కాలం ఉంటుంది, ఇంపార్టెన్స్ ఆర్ ప్రియారిటీ ఉంటుంది, అవి చదువుకుంటే సరిపోతూ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ నీతి ఆయోగ్ స్థాపించినప్పటి నుంచి వచ్చిన అంశాలు చదువుకోవాలి. నెక్స్ట్ ఒకసారికి అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ ఉంటుంది, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్. ఇందులో ఐటీ పైన ఫోకస్ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగాలు అంటే ఏమిటి, అందులో ప్రధానమైన అంశాలు ఏమిటి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవి, అగ్రికల్చర్ సెక్టర్లో వివిధ రకాల విప్లవాలు ఏమిటి, స్పెషల్ ఫోకస్ అండ్ గ్రీన్ రెవల్యూషన్ మీద ఫోకస్ చేయండి. ఇగో ఈ టాపిక్స్ మనకు వచ్చేస్తుంటాయి. అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో భాగంగా మనకు నూతన ఆర్థిక సంస్కరణ అంటారు, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అని ఉంటుంది, ఈ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అది కూడా అధ్యయనము చేయాలి. అదేవిధంగా భారతదేశం సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అదేంటి అంటే జనాభా అధికంగా ఉండడం ఒక సమస్య, నిరుద్యోగము, పేదరికము, ఆదాయ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు ఉంటాయి, ప్రాంతీయ అసమానతలు, ఇవన్నీ భారతదేశంలో ఉండే ప్రధానమైన సమస్యలు మనం చెప్తుంటాము. దీనిలోనే నిరక్షరాస్యత, బాల కార్మిక వ్యవస్థ,
మహిళల వెనుకబాటుతనం ఇవన్నీ ఉంటాయి. ఇగో ఇవన్నీ ఒక ఒక భారతదేశం వచ్చిన సమస్యలు, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా అంటే ప్రధానంగా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటుగా కరెంట్ ఎకానమీ లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్లో బాగా చదువుకోండి. స్పెషల్గా కరెంట్ ఎకానమీ చదవద్దు మీరు, ఇంకా కరెంట్ అఫైర్స్లో కనిపించే కరెంట్ ఎకానమీని చూసుకుంటూ వెళ్ళండి సరిపోద్ది. ఇందులో మనకు సిలబస్లో ఇవన్నీ రాసామండి, పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్, వ్యవసాయ పారిశ్రామిక రంగాలు, నూతన ఆర్థిక సంస్కరణలు, నిరుద్యోగము పేదరికము, జాతీయ ఆదాయము, మానవ అభివృద్ధి సూచిక, ద్రవ్యము, బ్యాంకులు మరియు ఆర్బీఐ సిస్టమ్, ద్రవ్య విధానము, ద్రవ్యోల్బణం అనేది మొత్తం పొందుపరిచాము. అదేవిధంగా బడ్జెట్ సంబంధించిన అంశాలు, ఆర్థిక సంఘాలు, ప్రభుత్వ విత్తము, సుస్థిర అభివృద్ధి, అదే కొనసాగించగలిగే అభివృద్ధి, విదేశీ వర్తకం, ఇవన్నీ మనకు జనరల్ స్టడీస్ ఎకానమీలో వచ్చే పాయింట్స్ అండి. కాబట్టి అభ్యర్థులు వీటిని బేసిక్స్ అనమాట, ప్యూర్ బేసిక్ నాలెడ్జ్ పెంచుకోండి. ఫస్ట్ వచ్చినాక కరెంట్ ఎకానమీ అనేది ఇందాక చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్లో అంతర్భాగంగా చదువుకుంటే సరిపోద్ది. దీనికోసం ఎక్కువ ఫోకస్ చేసిన అవసరం లేదండి, ఎందుకంటే చాలామంది అభ్యర్థులు మనకు తెలియక గ్రూప్ 2 లాగా దీన్ని ఫీల్ అవుతున్నారు. ఇది 150 కాదు, ఓన్లీ 15 మార్క్స్ సిలబస్ కదా, కాబట్టి ఇవిలో చదువుకోండి. అదేవిధంగా సమ్మిళిత వృద్ధి, ప్రాంతీయ అసమానతలు మరియు వలసలు, పట్టణ ప్రదేశము, మురికి వాడలు, బాలకార్మిక వ్యవస్థ, మహిళా సాధికారిత, జనాభా, అక్షరాస్త, సామాజిక భద్రతా చర్యలు అండ్ ఆరోగ్య రంగానికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇగో ఈ అన్ని అంశాలతో కూడిన జనరల్ స్టడీస్ ఎకానమీని పొందుపరచడం జరిగింది. అభ్యర్థులు ఏమైనా కావాలనుకుంటే నేరుగా మన పబ్లికేషన్ కాంటాక్ట్ చేసి ఈ బుక్ తెప్పించుకోవచ్చు. చాలా బుక్ స్టాల్స్లో అందుబాటులో లేదండి, ఇది పబ్లికేషన్ నుంచి మేము సప్లై చేస్తున్నాము. కాంటాక్ట్ నెంబర్ 9014640879 ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి నేరుగా మీరు బుక్ను పొందొచ్చును. బుక్ స్టాల్లో ట్రై చేయండి, ఉంటే పర్లేదు, లేదంటే పబ్లికేషన్ మీరు పొందొచ్చును. ఇది కొరియర్ సర్వీసెస్ లాని పోస్ట్ సర్వీస్ ద్వారా మీకు లభిస్తుంది. జస్ట్ మీరు ఇది బుక్ చేసుకున్నాక ఒక 3 to 5 డేస్లో మీ చేతికి వస్తుంది. లేదు అంటే అల్లాడి పబ్లికేషన్స్ .com వెళ్ళండి, వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడి నుంచి కూడా మీరు నేరుగా పర్చేజ్ చేసుకోవచ్చును. కన్ఫ్యూజన్ వద్దు, ఏమొద్దు, జస్ట్ ఈ టాపిక్స్ ఈ చిన్న బుక్లెట్ తీసుకొని చదువుకోండి సరిపోతుంది. సరే ఇంకేమైనా మేము ప్రాక్టీస్ చేస్తాము అంటే అది మీ ఇష్టం, ప్రాక్టీస్ చేస్తామని చేయండి. అదేవిధంగా మన యాప్లో అల్లాడి పబ్లికేషన్స్ మన విద్య యాప్లో కూడా జనరల్ స్టడీస్ కోర్సు మొత్తం ఉంది, జిఎస్ జనరల్ స్టడీస్ మొత్తం కోర్సు ఉందన్నమాట. ఆ కోర్స్ కూడా మీరు నేరుగా మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో చెక్ చేసుకోవచ్చు. అందులో ఎకానమీ కోర్సు కూడా ఉంది, స్పెషల్ కోర్స్ కన్నా స్పెషల్ కోర్సు ఉంది, ఓన్లీ ఎకానమీ స్పెషల్ కోర్సు ఉంది. మొత్తం గ్రూప్ 2 మొత్తం, గ్రూప్ 1 జనరల్ స్టడీస్ మొత్తం కోర్సు కూడా ఉంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్, సరే జనరల్ స్టడీస్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉందంటే ఎస్ టెస్ట్ సిరీస్ ఉంది. టెస్ట్ సిరీస్ కూడా మీరు ఓన్గా చక్కగా యాప్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చును. నాకు తెలిసి మీరు గ్రూప్ 1 వాళ్ళు జనరల్గా గ్రూప్ 2 గ్రూప్స్ కాకుండా జేఎల్డిఎల్ ఇలాంటి అభ్యర్థులు ఎక్కువగా సబ్జెక్ట్ పైన ఫోకస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ప్రాక్టీస్ ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది, కానీ బేసిక్స్ నాలెడ్జ్ లేకుండా ప్రాక్టీస్ చేయొద్దు. కాబట్టి బేసిక్స్ నాలెడ్జ్ పెంచుకోండి, మరియు ప్రాక్టీస్ చేయండి. ఇగో ఈ విధంగా మన పబ్లికేషన్, మన యాప్ మీకు ఎప్పటికీ తోడుంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు ఇన్ఫామ్ చేయొచ్చును, లేదంటే మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, దానికి సంబంధించిన ఆన్సర్ నేను మీకు రిప్లై రూపంలో ఇస్తాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్స్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య.